హాస్యం అన్నది ఎంచుకున్న బాణియా హాస్యం మిమ్మల్ని ఎంచుకుందా అది యాక్చువల్గా నేను స్టేజ్ మీద చాలా సీరియస్ ఆర్టిస్ట్ అవును అందుకనే బికాస్ నేను నా కామెడీ వేషాలు చాలా తక్కువ చేశాను నా లక్క ఏంటంటే నేను వేసిన ఆఖరి నాటిక అలాగే మా ఊరండి ఆఖరి సూర్నాన గారు రాసింది ఆ నాటికలో కామెడీ వేషం చేశాను అంటే ఆ టైంకి మా టీంలో ఎవరు లేక నేను ఆ వేషం చేశాను అది వంశీ గారికి నచ్చింది అది అది నచ్చింది కాబట్టి నాకు అవకాశం వచ్చింది అంచేత అప్పటి నుండి నేను కామెడీ వేషాలు వేయడం కామెడీ గురించి ఆలోచించడం అది చేశాను కానీ అంతవరకు నేను కామెడీ మీద పెద్ద శ్రద్ధ చూపించేవాడిని కాదు అంటే ఎందుకో మన మంచి మెసేజ్ ఉండే నాటకం వేయాలి నాటకం వేయాలి ప్రజలకు మంచి మెసేజ్ ఇవ్వాలి యాక్టింగ్కి మంచి స్కోప్ ఉండాలి ఆ విధంగానే నేను బాగా అభివృద్ధి చెందడానికి నాకు దోహదపడింది అనేసి నేను అనుకుంటాను అయితే సినిమా ఇండస్ట్రీని నన్ను కమెడియన్గా కూర్చోబెట్టింది సో ఇది కూడా ఒక లెక్కే అంటాను నేను మీకు సంతృప్తిగా ఉందా కమిడియన్గా ఉంటాను డెఫినెట్గానండి ఎందుకంటే నాకు నేను ఎక్స్పెక్ట్ చేయని లైఫ్ అండి ఇది ఉన్నమాట ఫ్రాంక్గా చెప్తున్నాను నేను నా జీవితంలో నాకు సినిమాలో అవకాశం వస్తుందని నేను ఎప్పుడు ఊహించలే వచ్చింది నిలబడగలిగాను నిలబెట్టుకుంటున్నాను అంతే సార్ గొంతు మార్చడం కూడా మీకు ఒక ప్రత్యేకంగా అడిగి మార్పించుకున్నారు మీద అవును అవునండి అంటే మీరు మామూలుగా మాట్లాడే గొంతుకి మీరు తెరపై అవునండి అవును అది ఎలా జరిగిందా ఇరవై మూడు రోజులు నన్ను డబ్బింగ్ థియేటర్ తీసుకెళ్లారండి వంశీ గారు ఎలా చెప్తే బాగుంటుంది దానికి ఏమైనా సులువులు ఉన్నాయా ఇవన్నీ మీరు అబ్జర్వ్ చేసుకోండి సో మీరు డబ్బింగ్ చెప్పడానికి వచ్చేటప్పుడు ఇవన్నీ మీకు హెల్ప్ చేస్తాయని చెప్పి ట్వంటీ త్రీ డేస్ నేను డబ్బింగ్ థియేటర్కి వెళ్ళానండి ట్వంటీ ఫోర్త్ డే నా కోసం డబ్బింగ్ థియేటర్ రిజర్వ్ చేశారు నేనే లాస్ట్ మ్యాన్ డబ్బింగ్ చెప్పిన వాడిని సరే ఈ వాయిస్ తోటే డబ్బింగ్ చెప్తున్నాను చాలా బేస్గా వస్తుంది వదిలేండి ఎవరి చేతిని చెప్పిస్తా అన్నారు అప్పుడు ఇంత పెద్ద వ్యాషన్ చేసి నా వాయిస్ లేకుండా పోతుంది అని ఏం కావాలి సార్ అంటే సమ్ పెక్యులారిటీ కావాలి మీ వాయిస్లో ఉంటే బాగుంటుంది మీ నడక స్టైల్కి మీ పర్సనాలిటీకి మీ హెయిర్ స్టైల్కి వీటన్నిటికీ తగ్గట్టుగా ఒక పెక్యులారిటీ కావాలి నాకు దాని గురించి ఆలోచిస్తున్నాను అంటే అప్పుడు చెప్పాను ఇండియన్ గ్యాస్ అని ఒక నాటికి వేశాను అందులో షోడాలు నీళ్ళు ట్యాప్ దగ్గర నీళ్లు పట్టుకుని వెళ్ళి షోడర్లో నింపి గ్యాస్ నింపి అవి అమ్ముకుంటున్న వేషం అనమాట ఆ సినిమాలో అది ఆ నాటకంలో ఒక డైలాగ్ చెప్పాను ఆయనకి అంటే ఇది త్రోట్ మెయింటైన్ చేస్తారా అన్నారు మెయింటైన్ చేస్తానండి అండి అంటే అప్పుడు సినిమాలో ఒక డైలాగ్ తీసి ఈ వాయిస్తో చెప్పండి అనండి చెప్పాను ఐ వాంట్ దిస్ వాయిస్ అన్నారు ఒక్కసారి మాకోసం నాటకంలో డైలాగ్ చెప్తాను మీకు ఇద్దరు ఆడవాళ్ళు సర్దా అంటే ఒక గుమస్తా భార్య ఒక వాచ్మెన్ భార్య ఇద్దరు కాంపౌండ్లో మాట్లాడుకుంటూ ఉంటారు నేను వాటర్ కోసం వస్తాను అనమాట ఏటర్ లక్ష్మీ తల్లుడు నవ్వులు పూలు కురిపించేస్తున్నారే నాతో చెప్తా నన్ను కూడా సంతోషిస్తాను కదా ఆడలుసులు నీకు ఎదుగు అని అంటే చంపేశారు ఆడలుసులే కావాలా ఆడదంటే ఎవరు అనుకుంటున్నారే ఆదిశక్తి అమ్మా ఆసక్తి అంటే గ్యాప్ వచ్చిందమ్మా రాత్రి నాన్న పాండవనం వస్తుంది సినిమా చూసినానమ్మ దౌపతుని జుత్తట్టుకుని సభలో ఈడ్చుకొచ్చేసినారు అప్పుడు అయ్యమ్మ ఏమని క్వశ్చన్ వేసిందో తెలిసా నాన్న ధర్మ ఈజేతనా అధర్మేత ఈజేతనా అని క్వశ్చన్ వేసింది అసే ముసొడుకులు అంతమంది కూకొని ఉన్నారా ఎవడూ నోరెప్పలేదమ్మా ఏం చేస్తాం ఆడవాళ్ళ బతుకులు నీటి బుడగలు లాంటివి అసెసి నీటి బుడగలు కావమ్మా ఆడవాళ్ళ బతుకులు చూడబుడినటివి భగవంతుడు ఎప్పుడైతే నీకు ఓపెనర్తో కయ్యం అనిపిస్తాడో గాలి గాలిలో కలిసిపోద్ది నీళ్ళు గొంతులో దీపద్ది మళ్ళీ ఎప్పుడైతే భగవంతుడు అందులో నీళ్ళు నింపి మూడు తిప్పులు తిప్పి కిందకు వదులుతాడో మళ్ళీ మనం పుడతాం అనమాట మళ్ళీ ఎప్పుడు ఓపెనర్తో కయ్యం అనిపిస్తాడు మనకే తెలుసు ఇలాంటి కథలు తో చాలా ఉన్నాయన్నమా మళ్ళీ చెప్తానులేండి అని చెప్పి వెళ్ళిపోతాడు బా అచేత ఆ అప్పుడు ఆ డైలాగ్ చెప్పంగానే ఆయన ఓకే అన్నారు అదే నిలబడిపోయింది ఇప్పటి వరకు కూడా గొంతు కూడా ఇప్పుడు ఏం స్ట్రైన్ కాదా సార్ రోజు ప్రతిసారి గొంతు అలవాటు అయిపోయింది బాగా అంటే ట్రై చేస్తున్నాను ఏమైనా మంచి సీరియస్ వేషం ఈ మధ్యన చందమామ కథ సినిమాలో ఒక సీరియస్ వేషం చేశాను ఒక గుమ్మడి నాన్న అంటామే గుమ్మడి నాన్న వేషం కానీ అలాంటి ఒక సెంటిమెంటల్ క్యారెక్టర్ సీరియస్ క్యారెక్టర్ చేయాలన్న తాపత్రం మాత్రం ఉంది మంచిది వస్తే డెఫినెట్ గా చేస్తాను పెళ్లి చేసుకోండి ఈ మధ్యన ఇంకో సినిమా చేశాను అందులో డెబ్బై ఐదు ఏళ్ళ ముసలాడు వేషం చేశాను కాకపోతే సీరియస్ కామెడీ కొద్దిగా మిక్స్ ఉంటుంది మిక్స్ ఉంటుంది మీ గొంతు మార్చడం మిమిక్రీ ఆర్టిస్ట్ లెక్క పండగే పండగ ప్రతి వేదిక మీద మిమిక్రీ చేయమంటే మీ గొంతు ఖచ్చితంగా ఉంటుంది అది మీ మీ బ్రాండ్ మీ స్టాంప్ అయిపోయింది